హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హరవిల్లు ఫౌండేషన్ చాలామంది మిత్రులు మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ని ఎలా సాధించాలి అని అడగడం జరిగింది వారి గురించి ఈ వీడియో చేస్తున్నాం ఎవరైతే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో చివరి వరకు కూడా ఆ వీడియోని చూడండి అదేవిధంగా ప్రతిరోజు అప్డేట్ కోసం హరవిల్లు ఫౌండేషన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సివిల్ సర్వీసు చాలామంది కళ ఆశ లక్ష్యం ఎలా నెరవేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలనే ఉంటూ ఉంటారు అన్నట్టు అయితే ఇది చాలా కష్టం అనేటువంటి అబోహ చాలామందిలో ఉంటుంది మరి ఇది నిజమా అని ఆలోచిస్తే ప్రణాళికాబద్ధంగా కష్టపడితే సివిల్స్ సాధన అనేటువంటిది కష్టం కాదు అని స్పష్టంగా అవగాహన అవుతుంది ప్రిపరేషన్లో కావలసినంత కష్టపడకపోతే సర్వీస్ సంపాదించడం కష్టం అనేది నిజమే మొత్తానికి కాస్త శ్రమిస్తే చాలు సులభంగా సివిల్స్ అనేటువంటిది సాధించవచ్చు తేలిగ్గా తీసుకుంటే లక్ష్యం అదనంగా దూరం అనిపిస్తుంది కానీ ఎనిమిది అంశాలను గుర్తించి తగిన విధంగా ప్రయత్నిస్తే మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ సాధించడం అంత కష్టం ఏమీ కాదని నిపుణులు చెప్తున్నారు వాటి గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను చూడండి ప్రస్తుతము ఏడు వందల పన్నెండు ఖాళీలతో యుపిఎస్సి సివిల్ సర్వీస్ రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ విడుదల అయింది ఈ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ప్రిలింప్స్ పరీక్ష అనేటటువంటిది జరగనుంది సివిల్స్ పరీక్షలో ప్రిలిమ్స్ దశ అనేటువంటి చాలా కీలకమైనటువంటిది ఇందులో సాధించినటువంటి మార్కుల ఆధారంగా వారి సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకోవచ్చు అన్నట్టు ఈ దశలో ఏ మేరపాటు అభ్యర్థి సన్నద్ధత వ్యూహాన్ని దెబ్బతీస్తుంది అంటే ఏదైనా నెగ్లెక్ట్ చేసినట్లయితే వారి యొక్క వ్యూహం అనేటువంటిది చాలా దెబ్బతీస్తుంది అన్నట్టు ఈ ప్రాథమిక పరీక్షలో లక్షలాది మంది పోటీదారుల మధ్య నెగ్గాలంటే ప్రిపరేషన్ సమయం లోపల కొన్ని వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది గత కొన్ని సంవత్సరాల అనుభవం ఆధారంగా మీకు ఇప్పుడు ఈ సూచనల్ని చేస్తున్నాను ప్రతి ఒక్కరి సూచనలని ఖచ్చితంగా ఫాలో కండి మొత్తం సిలబస్ మీద పట్టు సాధించాలన్నట్టు ఫస్ట్ వన్ మొత్తం సిలబస్లో ఇచ్చినటువంటి విభాగాల గురించి మొదట పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనకు ఏ ఏ దాని మీద ఏ ఏ సిలబస్లో ఏ అంశాలను ఉన్నాయనేది మొత్తము వాటి మీద అవగాహన చేసుకోండి సిలబస్ని సమగ్రంగా పూర్తిగా పరిశీలించి ఏ భాగాన్ని వదలకుండా చదవండి యూపీఎస్సిలో చాలా సిలబస్ ఉన్నప్పటికీ ఏదైనా ఒక భాగానికి చెందిన ప్రశ్నలు ఒక్కోసారి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది అభ్యర్థులకు ఉపయోగకరం కావచ్చు కాబట్టి ప్రతి అంశాన్ని గుణంగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఉదాహరణకు రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ప్రిలిమ్స్ పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు ప్రాచీన భారతదేశం నుండి వచ్చాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విభాగాన్ని వదలకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ భాగం నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చినా అందులో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రతి ఒక్కరి కూడా ఆస్కారం ఉంటుంది సెకండ్ వన్ చూసుకుంటే మాక్ టెస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి సిలబస్ లోపల గణనీయమైనటువంటి భాగాన్ని పూర్తి చేసిన తర్వాత తగినటువంటి సంఖ్య లోపల మార్క్ పరీక్షలు రాసేందుకు ప్రయత్నించండి అందులోపల వచ్చినటువంటి మార్కులకు సహేతకంగా ఉంటే అభ్యర్థి ప్రిపరేషన్ సంతృప్తికరంగా ఉందని భావించవచ్చు మీరు ఇలాంటి చాలా పరీక్షలు ప్రతిభను వెలికి అన్నట్టు మనలో ఉన్నటువంటి ఏది మనకు ప్లస్గా ఉంది ఏది మైనస్గా ఉంది అనేటువంటి పూర్తి అంశాలు కూడా మనకు అవగాహన అవుతాయి ఫైనల్ పరీక్ష లాంటి వాతావరణాన్ని సృష్టిలో మనకు దృష్టిలోపల ఉంచుకొని ఈ మార్క్ టెస్టులకు ప్రాక్టీస్ చేయాలి ఒకే ప్రామాణిక టెస్ట్ సిరీస్లను ఎంచుకోవడం తెలివైనటువంటి ఆలోచన అన్నట్టు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే చాలా సిరీస్లని చాలా రకాలుగా ఎన్నో బుక్స్ని కూడా ప్రిపేర్ అవుతూ అన్ అయోమయంలో పడుతూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఒకే ప్రామాణికమైనటువంటి టెస్ట్ సిరీస్లను ఎంచుకుంటే చాలా బాగుంటుంది పరీక్ష రాసిన తర్వాత దాని విశ్లేషణ తప్పనిసరిగా ఉండాలి మీది మీరు విశ్లేషణ తప్పనిసరిగా ఉండాలి ఎక్కువ మార్కులు వస్తే మాత్రం ఉత్సాహపడిపోకుండా తక్కువ మార్కులు వస్తే నిరుత్సాహానికి పోకుండా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఎక్కువ మార్కులు ఈ ఎగ్జామ్ రాశానుగా ఇంకేంటి నాకు అని అనుకోవద్దు తక్కువ వచ్చాయని మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకుండా ఎప్పుడు కూడా ఒక స్పిరిట్తోని ముందుకెళ్ళండి నిరంతరం మెరుగుపరుచుకోవడానికి ఈ పద్ధతి ఒక మంచి మార్గం అన్నట్టు ఫిలిమ్స్ పరీక్షా తేదీకి నెల ముందు గ్రాండ్ టెస్టులు మీరు రాయాలి అందులోపల లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రకారం ప్రిపరేషన్ ప్రణాళిక లోపల మార్పులు చేసుకోవచ్చు అన్నట్టు తర్వాత సరైన పునశ్చరణ ఖచ్చితంగా చేసుకోవాలి ప్రిలిమ్స్ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది అంత కవర్ చేసేయాలనే ఆలోచన కంటే మొత్తం విషయాన్ని ఏకీకృతం చేయడం ముఖ్యమని గమనించాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే సిలబస్ మొత్తం కూడా చదువుతూ ఉంటారు కానీ అది ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారు అని మాత్రము వాళ్ళు చాలా తక్కువగా ఆలోచిస్తుంటారు ఆ విధంగా కాకుండా ఎంతవరకు చదివినా అంతవరకు కూడా చాలా స్పష్టంగా అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అయితే పునశ్చరణ ప్రాధాన్యాన్ని ఖచ్చితంగా గుర్తించాలి రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి నిర్ణీత సమయంలో తప్పనిసరిగా చేయాలన్నట్టు సిలబస్ మొత్తాన్ని చదివేయడం కంటే చదివినంత వరకు పూర్తి పట్టు సాధించడం అనేటటువంటిది చాలా అవసరం అందుకోసం ముందుగా సిలబస్ని పూర్తిగా అధ్యయనం చేయాలి ప్రాధాన్యత కలిగినటువంటి నిపుణులు సీనియర్ల సహాయంతో మీరు ఆ క్రమాన్ని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఆ ఎంచుకున్నటువంటి క్రమం లోపల అధ్యాయం అనేటువంటిది సాధించాలి గణాంకాలకు సంబంధించినటువంటి అవసరమైన సవరణలని చేస్తూ ఉండాలి ముఖ్యంగా పరీక్ష ముందు వరకు కూడా ఈ సవరణలు చేయాల్సి ఉంటుంది వాటిని సరిగ్గా గుర్తుంచుకోవడానికి చివరిలో రివిజన్ అనేటువంటిది చేయడం చాలా మంచిది రివిజన్లు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇంకొందరైతే చివరిలో ఎప్పుడో మొదలు పెడతారు దాంతో మళ్ళీ ప్రిపేర్ అయినంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది అన్నట్టు దానివల్ల అభ్యర్థి ఒత్తిడికి గురవుతూ ఉంటాడు అందుకే ఒకే క్రమం లోపల రివిజన్ చేసి చివరి లోపల ఎగ్జామ్ టైం లోపల చాలా తేలికగా ఉంటుంది విశ్వాసం కూడా మన మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది తర్వాత సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి సరైన సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా యూపీఎస్సి సిలబస్ని పూర్తిగా చేయడం చాలా కష్టమవుతుంది ప్రిపరేషన్ ప్రారంభించినప్పటి నుండి నోట్స్ను సరైన విధానం లోపల తయారు చేసుకోవడం చాలా ముఖ్యమన్నట్టు తద్వారా చదివింది ఒక క్రమం లోపల అభ్యర్థులు గుర్తుంచుకోవడము పునచ్చరణ చేయడము అవుతుంది కాబట్టి సొంత నోట్స్ అంటే విషయం అంత అదే పనిగా రాసేయకూడదు ఎప్పుడైనా గుణంగా తక్కువ పదాల లోపల ఎక్కువ కవర్ అయ్యే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది కొన్ని చోట్ల కోడ్ గుర్తులతో ప్రిపేర్ చేసుకుంటే అవి మెదడు లోపల ముద్రపడిపోయి బాగా గుర్తుంటాయి అన్నట్టు ఇదంతా క్రమ పద్ధతి లోపల సిలబస్ ప్రకారం ఉండే విధంగా జాగ్రత్తగా తీసుకుంటే పరీక్ష లోపల విజయం సాధించే వరకు ఈ నోట్స్ అభ్యర్థులకు ఒక డిక్షనరీ లాగా ఉపయోగపడుతుంది రోజు ఒక అంశాన్ని తీసుకొని మీ ఫ్రెండ్స్తో కానీ లేక సీనియర్స్తో కానీ ఎవరితోనైనా కూడా చర్చించుకోవడానికి సమయాన్ని కేటాయించుకోండి చాలా ఉపయోగపడుతుంది కొత్త పాఠాలు లేదా అంశాలని అన్వేషించడం ఆపేయాలి ఇది చాలామంది చేసేటువంటి పొరపాటు అన్నట్టు ప్రిలిమ్స్ పరీక్ష ముందు చివరి నెల వరకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని కొత్త విషయాలని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది చాలామంది కానీ ఇది చాలా మంచి పద్ధతి కాదు అప్డేట్ అవ్వడం అవసరమే కానీ అదే పనిగా కొత్తవే చదువుతూ ఉంటే పాతవి అనేటటువంటివి మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది పైగా సమయము వృధా కూడా కాబట్టి చివరికి రివిజన్కి కూడా మనకు సమయం దొరకకపోతుంది కాబట్టి ఆ రివిజన్కి ఒక నెల సమయాన్ని కేటాయించుకొని ఆ సమయం లోపల అవసరమైనటువంటి కొత్త అంశాలని మాత్రమే చదివి అనవసరమైనటువంటి అంశాలు జోలికి వెళ్ళకపోవడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి కూడా సన్నద్ధం కావాలి కానీ దానికంటూ ఒక ప్రత్యేక సమయాన్ని పెట్టుకోవడం చాలా అవసరం ఉన్నట్టు తర్వాత సి షార్ట్పై ప్రత్యేక దృష్టిని పెట్టండి ప్రిలిమ్స్ లోపల జనరల్ స్టడీస్ పేపర్ వన్ అయితే సి షార్ట్ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ టూగా ఉంటుంది ఇందులోపల కంపల్సరీగా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ పదో తరగతి స్థాయి లోపల బేసిక్ న్యూమరికల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అందులోపల అందుకే పేపర్ టూని తేలిగ్గా ఎప్పుడు కూడా తీసుకోకండి తగినంత శ్రద్ధ పెట్టి అవసరమైనటువంటి స్కిల్స్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇబ్బంది అనిపిస్తే జనరల్ స్టడీస్పై ప్రధానంగా దృష్టి సాధించి సాధించాలి కానీ పోటీ లోపల ముందు ఉండాలి మీరు అనుకుంటే సీ షాట్ని జనరల్ స్టడీస్తో సమానంగా ప్రిపేర్ కాండి అంటే పేపర్ వన్ ఎంత బాగా ప్రిపేర్ అవుతారో పేపర్ టు కూడా అంత బాగా ప్రిపేర్ కాండి పాత ప్రశ్నపత్రాలు మోడల్ పేపర్లని తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అన్నట్టు గత నెక్స్ట్ వన్ గత ప్రశ్న పత్రాలను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఇది చాలా ముఖ్యమైనటువంటిది గత రెండు మూడు సంవత్సరాల పేపర్లని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏ విభాగాల నుండి ఎటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు అనేటువంటి విషయము మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అప్పటికీ అభ్యర్థి ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది కూడా తెలిసిపోతుంది కాబట్టి తగిన మార్పులు చేసుకుని ముందుకెళ్ళడానికి చక్కటి అవకాశంగా ఉంటుంది కాబట్టి విజయానికి సంబంధించినటువంటి ధీమా ఈ దశలోనే ఏర్పడుతుంది ప్రాక్టీస్ వల్ల అభ్యర్థి జ్ఞానం పెరగడమే కాకుండా సరైనటువంటి మానసిక దృక్పథం అనేటువంటిది అలవాటు పడుతుంది కాబట్టి ఆలోచించి సమాధానం గుర్తించే ధోరణి కూడా ఇందులో పెరుగుతుంది ప్రధానంగా ప్రశ్నల సరళి కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా గత ప్రశ్న పత్రాలని ప్రాక్టీస్ చేయండి వర్తమాన వ్యవహారాలు కీలకం ఇందులోపల ప్రిపరేషన్ లోపల పలు అంశాలకు వర్తమాన వ్యవహారాలను జోడించకపోతే ప్రయోజనం అనేది చాలా దెబ్బతింటుంది అందుకే కరెంట్ ఎఫైర్స్ అనేటటువంటిది ఎంతో కీలకమైనటువంటిది అభ్యర్థులు గమనించాలి వార్తల కోసం ఒక ప్రామాణికమైనటువంటి దినపత్రిక ఒక నెలవారి పత్రిక ఇండియన్ ఇయర్ బుక్ ఎకానమికల్ సర్వే బడ్జెట్ పిఐబి యోజన వంటి వాటిని వర్తమాన వ్యవహారాల కోసం మీరు ఎప్పుడు కుటంగా అధ్యయనం చేస్తూ ఉండాలి ప్రతిరోజు దీనికోసం తప్పకుండా సమయాన్ని కేటాయించండి కరెంట్ అఫైర్స్ పేరుతో గంటలు గంటలు సమయాన్ని వృధా చేయకుండా హద్దులను గుర్తుంచుకొని అన్ని పేపర్లు పత్రికల్ని అదే పనిగా చూడకుండా అవసరమైనంత వరకే తొందరగా దీన్ని అధ్యయనం చేసుకోవడం చాలా ముఖ్యం కావలసిన నోట్స్ను రాసుకోవడం వరకే చేయాలి లేదంటే మనకు చివరి లోపల చాలా ఒత్తిడికి గురై గందరగోళం ఏర్పడుతుంది ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి వాటిని మాత్రమే ప్రిపరేషన్కి మీరు రిమైండ్ చేసుకుంటూ ఉండండి యాభై శాతానికి మించి స్కోర్ సాధ్యం కాదని గుర్తించాలి ఎప్పుడైనా గుంగా మొదటిసారి ప్రాథమిక పరీక్ష రాయబోయే అభ్యర్థులు సివిల్స్ లోపల ఫిఫ్టీ పర్సెంట్కు మించి స్కోర్ చేయడం ఎవరికి సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించండి అనవసరంగా ఆ స్కోర్కు మించి మార్కులు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూ చాలా మెంటల్గా టెన్షన్స్కి గురి కాకూడదు అన్నట్టు మొదట ఎన్సీ పుస్తకాలని అందరి అందరుగుడంగా చదవండి తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసి అందులోపల ఎంత స్కోర్ చేస్తున్నామని చూసుకోండి ఏ విభాగం నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటి విషయం మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత వరుసగా ఎకానమీ హిస్టరీ పాలిటీ నుండి ప్రాధాన్య క్రమం లోపల ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి ముందుగా వీటి మీద దృష్టిని సాధించి వాటికి సంబంధించినటువంటి సంవత్సరానికి కింది సంవత్సరానికి వర్తమాన అంశాలకి వేర్వేరుగా నోట్స్ని ప్రిపేర్ చేసుకొని వాటికి కోర్ సబ్జెక్టులు ఏమేమి కలిగి ఉన్నాయో తెలుసుకొని వాటిని కూడా చదువుతూ ఉండాలన్నట్టు వీటి మీద ఎటువంటి ప్రశ్నల్ని అడిగేటువంటి అవకాశం ఉందో ఎప్పుడైనా కూడా క్యాండిడేట్ విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి పరీక్ష లోపల ఎక్కువ మంది ప్రభావితమయ్యేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలని అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని గుర్తించి సన్నద్ధ సన్నద్ధత అయితే చాలా బాగుంటుంది ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి రెండు లేదా రెండున్నర నెల ముందు నుంచి ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి మొత్తంగా సిలబస్ పూర్తి చేశామనుకుంటే రివిజన్ని అప్పుడే మొదలుపెట్టండి ప్రముఖ ఇన్స్టిట్యూట్లు అందించేటటువంటి క్వశ్చన్ బ్యాంక్లని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అందులోపల ఎన్ని ప్రశ్నలు చేయగలుగుతున్నాము అనేటటువంటిది ఎప్పటికీ అప్పుడు మీరు మీలో అందులోపల ప్లస్ని మైనస్ని లోపాలని చేసుకుంటూ ఉండండి తర్వాత ఎక్కువ స్కోరు చేయడం మీద ఆలోచన పెట్టండి మొదటి ప్రయత్నంలోనే విజయవంతం అయ్యేందుకు అందరు కూడా కృషి చేయాలి అది ఒక్కోసారి అందరికి సాధ్యం కాకపోవచ్చేమో కానీ దానికి చదువు అనుభవం అవసరం అవుతుంది మోడల్ పేపర్స్ని తరచూ ప్రాక్టీస్ చేయడమే పరిష్కారం అన్నట్టు దీనికి నిపుణుల సూచనలు సలహాలని తీసుకోండి ఏటా పేపర్ టూ అనేటువంటిది కొద్ది కొద్దిగా కఠినంగా ఇస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రిపరేషన్ లోపల జాగ్రత్తలని వహించండి ఇంగ్లీషు అనేటటువంటిది కాంపిటీషన్ కంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే ఎక్కువ స్కోర్ను చేయడానికి ఆస్కారం ఉంటుంది రెండు మూడు సార్లు ప్రయత్నించాలంటే చాలా ఓపిక ఉండాలి కాబట్టి ఈసారి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎనభై వేల నుండి తొంభై వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సుమారు ముప్పై వేల మంది పరీక్షకు హాజరవుతారు కాబట్టి అందులోపల మీరు కాంపిటేటర్గా విన్ కావాలంటే కొంచెము ఈ విషయాల మీద అవగాహన పెంచుకోండి పరీక్షా స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి యూపీఎస్సి నిర్వహించేటటువంటి సివిల్ సర్వీస్ పరీక్ష మూడు అంచెల లోపల ఉంటుంది మొదటి దశ ప్రిలిమ్స్ ఇది మొత్తము నాలుగు వందల మార్కులకు బహుళ ఇచ్చిక ప్రశ్నల లోపల ఉంటుంది మల్టిపుల్ చాయిస్ లోపల ఇందులో రెండు పేపర్లు ఉంటాయి ఒక్కో పేపర్లో రెండు వందల ప్రశ్నలని రెండు గంటల సమయం లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది ఒక ప్రశ్నకు ఒక మార్కు తప్పు సమాధానానికి రుణాత్మక మార్కులు ఉంటాయి అంటే మైనస్ మార్క్స్ కూడా ఉంటాయి పేపర్ వన్ లోపల జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు పేపర్ టూ లోపల యాప్టిట్యూడ్ ప్రశ్నలు ఇంగ్లీష్ సబ్జెక్టుల మీద ప్రశ్నలని అడుగుతారు దీన్ని సి షార్ట్ పేపర్ అంటారు పేపర్ టూ ఇది అర్హత పరీక్ష మాత్రమే రెండో దశ లోపల మెయిన్స్ నిర్వహిస్తారు ఇది వ్యాసరూప పరీక్ష అంటే ఎస్సే రైటింగ్ లోపల ఉంటుంది ఇందులోపల క్వాలిఫయింగ్ పేపర్ బి కాకుండా మొత్తంగా ఏడు పేపర్లు ఉంటాయి పేపర్ ఏబి మూడు వందల మార్కుల చొప్పున ఆరు వందల మార్కులకు అన్నట్టు పేపర్ ఏ లోపల రాజ్యాంగం గుర్తించిన ఏదైనా భాషను ఎంచుకొని పరీక్షని మీరు రాయవచ్చు పేపర్ బి ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది ఈ రెండు పేపర్లలోనూ మార్కులను తుది ఎంపికలో పరిగణలోనికి తీసుకోరు అన్నట్టు మిగతా ఏడు పేపర్లని కలిపి పదిహేడు వందల యాభై మార్కులకు పరీక్ష అనేటువంటిది ఉంటుంది మొత్తంగా రెండు వందల యాభై మార్కులకు ఈ యొక్క పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ లోపల రెండు వందల డెబ్బై ఐదు మార్కులతో కలిపి మొత్తము రెండు వేల ఇరవై ఐదు మార్కులకు ఈ యొక్క సివిల్స్ పరీక్ష కలిగి ఉంటుంది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్స్ పరీక్ష లోపల పేపర్స్ వివరాలను చూసుకుంటే పేపర్ వన్ ఎస్ఏ రైటింగ్ కలిగి ఉంటుంది పేపర్ టూ జనరల్ స్టడీస్ వన్ లోపల భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వం ప్రపంచ భౌగోళిక శాస్త్రం సమాజం మీద టాపిక్స్ కలిగి ఉంటాయి పేపర్ త్రీ లోపల జనరల్ స్టడీసే భారత రాజ్యాంగ వ్యవస్థ రాజకీయాలు పరిపాలన సామాజిక న్యాయం అంతర్జాతీయ సంబంధాలు టెక్ అనేటటువంటి అంశాల మీద కలిగి ఉంటుంది పేపర్ ఫోర్ చూసుకున్నట్లయితే టెక్నాలజీ ఆర్థిక రంగం అభివృద్ధి జీవ వైవిధ్యం పర్యావరణం భద్రత ప్రకృతి విపత్తు నిర్వహణ అనేటువంటి అంశాల మీద ఎగ్జామ్ కలిగి ఉంటాయి పేపర్ ఫైవ్ చూసుకున్నట్లయితే రాజనీతి శాస్త్రం సమగ్రత అప్టిట్యూడ్ కలిగి ఉంటుంది మరి పేపర్ సిక్స్ పేపర్ సెవెన్ ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ వన్కి ఉంటుంది పేపర్ సిక్స్ పేపర్ సెవెన్ ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ టూకి కలిగి ఉంటుంది అయితే దరఖాస్తు చేసుకునేటటువంటి సమయం లోపల జాగ్రత్తలను తీసుకోండి ఎప్పుడైనా కూడా అభ్యర్థులు చివరి తేదీ వరకు కూడా వేచి చూడకుండా వీలైనంత తొందరగా కూడా అప్లై చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల సామర్థ్యం పరిమితి సంఖ్యలో ఉంది కాబట్టి ముందుగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మొదట ఇచ్చినటువంటి సెంటర్లోనే ఎగ్జామినేషన్ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఏజ్ లిమిట్ కలిగి ఉంటారో అంటే ఏ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నిబంధన ప్రకారము వారి తగినటువంటి ధృవీకరణ పత్రాలని సమకూర్చుకోవాల్సి ఉంటుంది అది కూడా ఆ ధృవీకరణ పత్రాలకు ఒక డేట్ లిమిట్ అనేటువంటిది కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని గమనించుకోండి అప్లికేషన్ ఫామ్ నింపేటటువంటి సమయం లోపల తప్పులు దొరలకుండా చూసుకోవాలి ఒకవేళ తప్పులు దొరికినట్లయితే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ లోపల అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన దరఖాస్తు చేసుకుంటే దానిని పరీక్ష అటెంప్ట్ కింద భావిస్తారు అన్నట్టు కాబట్టి ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతేనే దానిని పరిగణలోనికి తీసుకుంటారు ఈ విషయాన్ని గమనించండి కాబట్టి ఎవరైతే ప్రిలిమ్స్ ఈ యొక్క సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ యొక్క సివిల్ సర్వీస్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీకు తెలియజేసినటువంటి ఈ యొక్క అంశాలని ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి మీరు అందరు కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోండి మీ వెంట మేము ఎప్పుడు కూడా అరవిల్ ఫౌండేషన్ టీమ్ అనేటువంటిది ఉంటుంది అందరి కూడా ఆల్ ద బెస్ట్ మీ అందరి కూడా అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియో అనేటువంటి షేర్ చేయండి ప్రతిరోజు అప్డేట్ కోసం హరివిల్లు ఫౌండేషన్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్